ఇయాల వెతుక్కొని వెతుక్కొని వస్తా ఉన్నారు ఇక్కడికి వస్తున్నారు తెలంగాణ భవన్ కే బయలుదేరుతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు నేను చెప్తే నమ్మరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి మీటింగ్ లోకి వస్తుంటే అన్నా మీరు ట్రావెల్ అని చెప్పి అడు గుంజకపోయారు పక్క రూమ్ లో ఎవరు ఉన్నారు అక్కడ అని చూస్తే దాదాపు 10 జిల్లాలకు వెళ్లి మన ఆశ ఆడబిడ్డలు వచ్చిండ్రు వాళ్ళు ఒక 50 మంది వచ్చిండ్రు వచ్చి అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మొదలు గద్దెనెక్కినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు గౌరవ వేతనం 1500 వచ్చేదన్న మేము అడగను కూడా అడగలేదు 1800 నుంచి 9900 చేసిన మహానుభావుడు కేసీఆర్ అన్న కానీ వీళ్ళు మోసం చేసిండ్రు ఆశ పెట్టిండ్రు మాకు 9900 ఏంది 18000 ఇస్తామన్నారన్న ఇప్పటిదాకా అత్తలేరు పత్తలేరు అందరిని మోసం చేసినట్టే మమ్మల్ని కూడా మోసం చేసిండు మా కోసం మాట్లాడన్న అని చెప్పి ఆశ ఆడబిడ్డలు వచ్చిండ్రు నేను వాళ్ళకి ఒకటే చెప్పిన అమ్మ మీరు 50 మందో 60 మందో కాదు చిట్టి నాయుడు వనికియాలంటే మనం ఒక 10-12 వేల మందిని కదులుదాం అన్ని ఏర్పాట్లు నేను చేస్తా మీరు రండి సందర్భానుసారంగా కేసీఆర్ సార్ కూడా వస్తాడు తప్పకుండా తప్పకుండా మీకు న్యాయం చేసేదాకా మేము ఉంటామని చెప్పిన అక్కడికి వెళ్ళి మీ దగ్గరికి వస్తుంటే పక్క రూమ్ లో ఇంకొక 50 మంది పిల్లలు ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర రావాలని అడ్డు తీసుకుపోయిన నన్ను ప్రవీణ్ అన్నాడు అక్కడ ఏమైంది రానిపోతే గ్రూప్ 1 కోసం నిన్న రాత్రి 9-8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్ లో రోడ్ ఎక్కిన పిల్లలు వాళ్ళందరూ వచ్చిన గ్రూప్ 1 పరీక్షలు అన్యాయం జరుగుతున్నది కేసీఆర్ తెచ్చిన 95% రిజర్వేషన్ కు తూట్లు పడుస్తున్నారు స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ తన్నలాడితే ఇయాల మాకు రాకుండా చేస్తున్నాడు చిట్టినాయుడు అని చెప్పి ఆయనకు నిరసనగా దానికి నిరసనగా నిన్న ధర్నా కూర్చున్న పిల్లలు అదే విధంగా అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఇవాళ 60% రిజర్వేషన్ ఏ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్లకు కల్పిస్తూ మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనరల్ కోటాలో కూడా అవకాశం ఉంటే దాన్ని తుంగలో లొక్కుతూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేస్తూ దాని మీద తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులకు విఘాతం కలుగుతున్నదని చెప్పి ఆ పిల్లలు ఇప్పుడే వచ్చినారు వచ్చి అన్న వాళ్ళు చెప్తుంది ఒకటే అన్న పరీక్ష రాసినందుకు మాకు అభ్యంతరం లేదు గ్రూప్ 1 మెయిన్ రాసినందుకు మాకు అభ్యంతరం లేదు 3 లక్షల మందిలో 30,000 మందిమి మేము క్వాలిఫై అయినాం అయినాక ఇలా రాసినందుకు మేము తయారున్నాం వారం రోజులు రాయాలే రాస్తాం కానీ రాసినాక మళ్ళా వీళ్ళు తెచ్చిన ఈ విధానాల వల్ల వీళ్ళు తెచ్చిన ఈ లోపభూయిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది రద్దయి మళ్ళా రాయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మాకు అండగా నిలబడండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళు వచ్చినారు ఇప్పటిదాకా నేను నిజానికి నేనే అశోక్ నగర్ పోదామని బయలుదేరిన పొద్దున నాకు చెప్పిన మా ముఠాగోపాలన్న ఫోన్ చేసిండు ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి అన్న మరి మా దగ్గర మొత్తం ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళం పెట్టిండ్రు అశోక్ నగర్ నిండా పోలీసు వాళ్ళం పెట్టిర్రు ఇక నువ్వు రాగానే కొంటపోతారు ఎత్తుకపోతారు అన్నాడు